हेलो हाय वेलकम बैक टू मार्विस किचन ई रोज नेनु नॉन वेज डिश चेस्तुन्नानु अदि मन लिवर फ्राई इदि चिकन लिवर फ्राई अन्नमाट चिकन लिवर फ्राई तो कूडा इवि कूडा इच्चारु कंदन कायलु अंटारु कदा इवि कूडा इच्चारु अन्नमाट ई रेंडु कलिपि फ्राई एला चेस्तारो ई रोज चेसि चूद्दाम फस्ट चिकन लिवर नि शुभ्रंगा वाश चेसुकोवाली ఈ వీట్ని మాత్రము ఇంతింత పెద్దగా ఉంచుకోకూడదు లివర్ నంటే ఉంచుకోవచ్చు కానీ దీన్ని మాత్రము ఇలా కట్ చేసుకోవాలి ఇలా హాఫ్ కట్ చేసి మళ్ళీ హాఫ్ అంటే 4 పీసెస్ ఇలా ఇలా 4 పీసెస్ గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ప్రెజర్ కుక్కర్ లో కుక్ చేసుకోవాలి इवन्नी मुक्कलगा कट चेसुकुन्नाम कदा शुभ्रंगा कडुक्कोनी प्रेजर कुकर लो कुक चेसुकुन्नाम एंदुकंटे ई कंदनकायलु तोंदर कुडको अन्नमाट वीटिनि एमंटारो गारु कंदनकायलेना एंगा मंचिगा वाश चेसुकोनी तर्वात वीटिनि प्रेजर कुक चेद्दाम इवी नॉन वेज आइटम्स बागा वाश चेसुकोवाली पैगा दीनिकी फैट कूडा उंटुंदि कदा बागा तीसेसुकोनी कट चेसुकोनी इंदुलो कोद्दिगा ड्रिंकिंग वाटर वेसुकोनी కొద్దిగా డ్రింకింగ్ వాటర్ వేసుకుందాం ముక్కలు మునిగేంత వేసుకుంటే చాలు ఇంకా దీనికి ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసేద్దాం దీనికి విజిల్ పెట్టేసేద్దాం ఇంకా ముక్కలన్నీ బాగా ఉడికాక అప్పుడు మనం ఫ్రైలో యాడ్ చేస్తాం ముందు ఆ కందనకాయల్ని చక్కగా కట్ చేసి కడిగి ప్రెజర్ కుక్కర్ లో పెట్టేసాం అవి మెత్తగా ఉడికాలి అంటే ఒక్క విజిల్ తీసుకుంటే చాలు మళ్ళీ మనం ఫ్రైలో వేసి వేయించుతాం గాడ్ సరిపోతుంది ఇప్పుడు మనం లివర్ ని శుభ్రంగా కడుక్కుందాము తాలింపులో వేసేద్దాము ఇది వేగేంత లోపల అది కుక్ అయిపోయిన దాన్ని కూడా వేసి లాస్ట్ ఫైనల్ గా కలిపేయొచ్చు అన్నమాట అయితే దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటని నేను చెప్పలేదు ఒక్కసారి చెప్తాను ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి ధనియాల పొడి ఉప్పు కారం పసుపు ఇదేమో గరం మసాలా పౌడర్ ఇంకా చికెన్ మసాలా కూడా వాడుతున్నా నేను కంపెనీది కూడా ఒక మెంతి కూర కట్ట కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను అంతే ఇప్పుడు మనము లివర్ ని వాష్ చేసుకుందాం కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే బెటర్ పొయ్యి వెలిగించి బాండి పెట్టేసుకుందాము పెట్టుకొనిన తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేయించుకుందాం లివర్ ఫ్రై కదా అయినా కూడా నూనె ఎక్కువే వేయక్కర్లేదు అంత వేసాను ఎలాగో లివర్ లో వాటర్ వస్తాయి సో మాడడం అంటే ఎప్పటికీ జరగదు బాగా నూనె వేడయ్యాక ఉల్లిపాయలు వేసేద్దాం డైరెక్ట్ దీనికి ఆవాలు జీలకర్ర అలాంటి వేయాల్సిన పని ఏమీ లేదు
ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో మనము మెంతి కూర కట్ట తీసుకున్నాం కదా అది వేద్దాం అది కూడా బాగా నూనెలో ఫస్టే వేయాలన్నమాట ఉల్లిపాయలు బాగా వేగాయి కదా ఇంక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేద్దాం మొత్తం ఇది బాగా వేగనిద్దాం కొద్దిగా ఉప్పు కూడా వేసేద్దాం మళ్ళీ తర్వాత లాస్ట్ లో కూరలు వేద్దాం ఇంకొంచెం ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఇదేమో మెంతి కూర అన్నమాట మెంతి కూర బాగా కడుక్కోవాలి ఇందులో చాలా ఇసుకుంటుంది ఇవి కూడా నూనెలో బాగా వేగాలన్నమాట ముందు వేగితే బాగుంటాయి అప్పుడు మెంతి కూరలో ఉన్న చేదు అది రాదు ఇంకో మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అలాగే పసుపు ఈ మూడు వేసేసి మళ్ళీ బాగా వేగిన తర్వాత అప్పుడు లివర్ వేద్దాం ఇప్పుడైతే ఇంకా ఇవి బాగా వేగాలి నూనెలో ఇదిగో చక్కగా మెంతి కూర పుదీనా మంచిగా వేగిపోయింది కదా ఇంకా ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న లివర్ వేసేద్దాం వేసేసి మంచిగా మగ్గే వరకు మంచిగా మూత పెట్టి ఉంచేసి తర్వాత మనం ఇందులో ధనియా పౌడరు గరం మసాలా కారం అన్నీ నూనె బయటికి వచ్చాక అప్పుడు యాడ్ చేద్దాం అప్పటి వరకు మూత పెట్టేసి ఇలా మంచిగా ఉడకనిద్దాం ఈ లివర్ ముక్కలన్నీ మంచిగా అవుతున్నాయి ఈ లోపల మనము ప్రెషర్ కుక్కర్లో ఉడికి పెట్టుకున్న కందనకాయలు ఉన్నాయి కదా ఇవి ఉడికిపోయాయి ఇవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం వాటితో పాటు అన్నీ పడతాయి ఇందులో మంచిగా ఉప్పు కారం మసాలా పట్టి వేగుతాయి అన్నమాట ఇలా మొత్తం వేసేసిన తర్వాత మంచి కలుపుకుందాము ఇంకొద్దిగా మగ్గిన తర్వాత కారం ఉప్పు తగినంత చూసుకొని టేస్ట్ చూసి గరం మసాలా అవన్నీ ఇంకొద్దిగా మగ్గాక వేద్దాం అప్పటి వరకు మళ్ళీ మంచిగా మూత పెట్టి పెట్టేసుకుందాం ఇంకా కొద్దిగా వేగాలి కానీ ఈ లోపల మనం కొబ్బరి పొడి అవి కూడా వేగాలి కాబట్టి అవి కూడా వేసి మళ్ళీ కొద్దిగా వేయించుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెం కొబ్బరి పొడి ధనియాల పొడి వేద్దాం ఫస్ట్ అది పడుతుంది ఇందులో ఎందుకంటే ఎక్కువ ఉంది కదా కోటింగ్ కావాలి కదా ముక్కలకి అంత ధనియాల పొడి కొబ్బరి కొబ్బరి పొడి కొబ్బరి పొడి తర్వాత గరం మసాలా ఇది గరం మసాలా ఎక్కువ వేయాలి కొద్దిగా అంటే ఇంకా కారం కారం వేసాక మంచిగా ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత దగ్గర పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలే వరకు కలుపుతూ అప్పుడప్పుడు తిప్పుకుంటూ మూత పెడుతూ వేగనివ్వాలి చాలాసేపటి నుంచి ఉడుకుతుంది కదా ఎలా ఉందో చూద్దాం ఆహా చికెన్ ఫ్రై రెడీ ఎంత బాగా ఉడికిపోయిందో చూసారా అంటే ఇదేమి వెంటనే అయిపోలేదు నేను తర్వాత మధ్య మధ్యలో తిప్పుతూ ఇలాగా తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోయి ఇంకా ఎందుకు పనికిరాదు ఇలా చాలాసేపటి నుంచి తిప్పాను ఉప్పు చెక్ చేశాను కారం చెక్ చేశాను ఇంకా ఫైనల్గా ఇది రెడీ అయిపోయింది లాస్ట్గా మనం ఏం చేయాలి మంచిగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకోవాలి చికెన్ ఫ్రై రెడీ ఇక తినడమే ఆలస్యం ఇప్పుడు టేస్టింగ్ టైం టేస్ట్ చూద్దాం వదలొచ్చేస్తుంది కాలుతుందని కొద్దిసేపు ఆగాను ఆహా
మంచిగా పప్పు చారు చేసుకొని లేకపోతే మిరియాల చారు చేసుకొని అందులోకి నంచుకొని తింటే సూపర్ గా ఉంటుంది. సూపర్ ఉప్పు కారం గరం మసాలా అన్ని పర్ఫెక్ట్ చాలా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇంకా మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. బై బై.